అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు రాజధాని పేరుతో రైతులను వంచించి కోట్లు వెనకేసుకున్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నగర శివారు ప్రాంతాలు కావవి నరక కూపాలు. జిల్లాలో భ్రూణ హత్యలపై బాలికల విద్యా పురోగతిపై సమీక్షా సమావేశం జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాలికల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికారుల సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిఆర్డిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టచ్లో జరిగిన ఫస్ట్ మీటింగ్ లో ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెయిన్ గా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత డిఆర్డిఏ, మెట్మా పంచాయతీ డిపార్ట్మెంట్, తర్వాత హెల్త్ అవన్నీ కూడా, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, తర్వాత డిపిఆర్ఓ వీళ్ళందరినీ కూడా పెట్టుకొని మీటింగ్ని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తర్వాత అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరూ కూడా సజెషన్స్ ఎలా బెట్టి బచావ్ చేయాలి, బెట్టి పడావ్ చేయాలి. అంటే మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే బెట్టి బచావ్, బెట్టి పడావ్, ప్రైమరీ మామూలుగా ప్రివెంట్ జెండర్ బయాస్, సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్. అంటే మామూలుగా జెండర్ అంటే అమ్మాయి పుడుతుంది అని అనుకొని దాన్ని పాపని భ్రూణహత్యం చేయటం కానీ, పిల్లల్ని చంపేయటం కానీ, ఆడపిల్లల్ని, ఇలాంటి ఎలిమినేషన్ చేయటం అనేది ఫస్ట్. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఈజ్ మనకు అమ్మాయిలు స్కూల్లో చదువుతున్నప్పుడు టాయిలెట్స్ ఉన్నాయా, అదే మనం లాస్ట్ టైం వెండింగ్ మిషన్స్ అనుకున్నాం, ఇట్లాంటివన్నీ ఆల్ దోస్ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తే దే డ్రాప్ అవుట్ రేట్ అమాంగ్ గర్ల్ చిల్డ్రన్ విల్ బి లెస్. థర్డ్ ఈజ్ ఐఈసీ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు రైట్గా కరెక్ట్గా చెప్పారు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఈ టార్గెట్ గ్రూప్స్ అని చెప్పారు. ఈ టార్గెట్ గ్రూప్స్కి అందరికీ మనము ఎడ్యుకేషన్ చేయడం, అవేర్నెస్. సో అది దీస్ ఆర్ ద మెయిన్ త్రీ, దట్ వాస్ వాట్ మై అబ్జర్వేషన్. కలెక్టర్ గారు అలా ఏం చెప్పారంటే ఫస్ట్ ఐడెంటిఫై రికార్డ్ మన దగ్గర డేటా ఉన్న ప్లేసెస్ బట్టి కొన్ని మండలాలు పికప్ చేసి వేర్ సెక్స్ రేషియో ఈజ్ అడ్వర్స్, అంటే మన జిల్లా యావరేజ్ కంటే కూడా తక్కువ ఉన్న దానికి తీసుకొని అక్కడ ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ప్లస్ ఎన్జిఓస్ అందరూ కలిసి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఆ రిపోర్ట్ ఎందుకు ఇక్కడ సెక్స్ రేషియో తక్కువగా ఉంది అనేది ఒకటి చేస్తున్నారు. అందులో మనకు హోసూర్, మేడికొండూరు ఇలాంటి కొన్ని మండలాలు వచ్చాయి. మరి ఆ విజిట్ చేసి వచ్చారా? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులు దాదాపు 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల ప్రసాద్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గుంటూరులో జరుగుతున్న 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు గుంటూరు నగరంలో చేసిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 9వ మహాసభలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా రైతాంగం గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 2022 నాటికి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వాళ్ళ గురించి కానీ వ్యవసాయ రంగాన్ని మెరుగుదల కానీ ఎటువంటి చర్యలు వాళ్ళు చేపట్టలేదు. స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు, ఆ పని చేయలేదు. దానివల్ల ఇవాళ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. రోజుకు 30 మంది దేశవ్యాప్తంగా రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారంటే దీనికి అటు మోదీ, ఇటు చంద్రబాబు నాయుడు
బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటున్న నేపథ్యంలో రైతాంగానికి గిట్టుబాటు ధరల సమస్య మీద స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలనే దీని మీద ఈరోజు ఈ మహాసభలో చర్చిస్తాం. అలాగే కూలీల సమస్యల మీద, ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి మీద ఇవాళ ఈ మహాసభలో చర్చించబోతాను. అలాగే భూమి సమస్య, ప్రధానంగా భూ సంస్కరణ అమలు చేస్తామని, భూమి పంపిణీ చేస్తామని అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేంద్రంలో మోదీ అనేక సార్లు చెప్పినా అది అమలు చేయకపోగా ఇవాళ భూసేకరణ చట్టం 2013 నీరు గార్చే విధంగా కొత్త జీవోలను తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదానికి పంపి ఆమోదం పొందారు. ఇవాళ రైతాంగానికి కేటాయించిన భూములు కూడా లాక్కొని వాళ్ళు భేదకాలు చేయించి అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని వాళ్ళు పూనుకుంటున్నారు. అందుకే వీటికి వ్యతిరేకంగా భూమి సమస్య మీద కూడా ఈ మహాసభలో చర్చించబోతున్నాం. అందుకని ఈ 2-3 రోజులు జరిగేటి ఈ మహాసభలో సందర్భంగా ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలు ఈ రోజు నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు ఈ మహాసభలో పాల్గొనడానికి తరలి వస్తున్న పరిస్థితి ఉన్నది. మేము బాపట్ల, కర్రపాలెం, పిచ్చవానిపాలెం మండలాల నుండి వ్యవసాయ కూలీలు, రైతులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు అదనంగా మహాసభలలో చర్చించబోయే అంశాలు ఏంటంటే, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1235 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారు. నకిలీ విత్తనాలకు గుంటూరు కేంద్రంగా కేంద్రమైనది, తూకం తక్కువ ఎరువులకు గుంటూరు కేంద్రమైనది. అదేవిధంగా పత్తి కొనుగోలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా ధాన్యం కొనుగోలలో తేమ శాతం పేరుతో ధాన్యానికి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. కనుక మరి రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా దీక్షలు చేసుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మా సీనియర్ లీడరు షేక్ బాబా వలి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ చుట్టుకుంట ప్రాంతంలోని ముస్లిం సోదరులకు, హిందువులకు, క్రిస్టియన్లకు, ఒకళ్ళని కాదు మనకు అందరూ సమానమే, అందరూ కూడా సమభావంతో, సమతాభావంతో, స్నేహపూర్వంగా కలిసిమెలిసి ఉండాలనే భావాన్ని పెంపొందించడం కోసం ఈ రంజాన్ పవిత్ర మాసాన్ని ఒక అవకాశంగా తీసుకుని వారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయటం, మాకు చక్కటి విందు అరేంజ్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. వారికి ముందుగా అందరి తరఫున నగర కమిటీ, తెలుగుదేశం పార్టీ నగర కమిటీ తరఫున కూడా ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు హిదాయత్ గారు చెప్పారు రంజాన్ మాసం పరమోద్దేశం ఏంటంటే, అసలు ఆకలి బాధ ఉన్నవాడికి, లేనివాడికి ఎటు తెలుసు, ఉన్నవాడికి కూడా తెలియాలనేది పరమోద్దేశం. ఒకసారి మనం ఆ ఎక్స్పీరియన్స్లో కూడా అంటే ఆకలిని అర్థం చేసుకున్న తర్వాత మనతో పాటు ఉన్నటువంటి సమాజంలో మనతో పాటు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకుని మరి మనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ వారిని కూడా ఈ నెల రోజులే కాదు, గుంటూరు జిల్లా నగర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు బాబా వలి గారి ఆధ్వర్యంలో చుట్టుగుంట ఇతిరాజు కాలనీలో ఇఫ్తార్ విందు ప్రజలందరికీ ఏర్పాటు చేయటం జరిగింది. గౌరవ తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు చందు సాంబశివరావు గారు, మైనారిటీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ గారు, మేమందరం కూడా ఇఫ్తార్ విందులో పాల్గొన్నాం. రంజాన్ మాసం ప్రతి ఒక్కరికి శుభాలను కలిగిస్తుంది. అల్లా దయ వలన ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ మాసపు ఫలాలను పొందాలని, ఆకలి బాధ మానవుడికి తెలిసేలా చేయటమే ఈ రంజాన్ మాసం పరముద్దేశం. ఈ ఆకలి బాధ తెలుసుకున్న ప్రతి మనిషి దాన ధర్మాలు విస్తృతంగా చేసి సమాజంలో పేదరికాన్ని, ఆకలిని పోగొట్టడానికి విశేషమైన కృషి చేయాలి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి 70 సంవత్సరాల దాసరి జానకి శ్రీనివాసరావు బాపట్ల వాసిగా గుర్తించారు. అదే
నగర శివారు ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. వర్షం పడితే కనీసం నడవడానికి కూడా వీలు లేనంతగా రోడ్లుంటున్నాయి. స్థానిక రత్నగిరి కాలనీలో సోమవారం కురిసిన ఓ మోస్తరు వానకే రహదారి దారుణంగా తయారైంది. ప్రభుత్వ అధికారులు శివారు ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బోరింగ్ చెడిపోయిందని 4 రోజుల నుంచి సార్ గారు ఫోన్ చేసి చెప్తున్నాం, ఇదిగో వస్తారు అదిగో వస్తారని చెప్తున్నారే కానీ ఇంతవరకు వచ్చి మా ప్రాబ్లం చూసిన వాళ్ళే లేరు. ఇప్పుడు అప్పుడు బోరింగ్ కు బాగా చెప్పాలంటే 5,000 అవుతాయి అంట. 5,000 అయితే మా కాడ ఎవరి కాడ ఏ రోజు తెచ్చుకునే వాళ్ళు తినేవాళ్ళే, ఒక్కళ్ళ దగ్గర 1 రూపాయి లేదు. మరి మాకు నీళ్లు కావాలి, ఏ సమస్యలు తీర్చట్లా. ఎలక్షన్లకు అయితే వస్తున్నా సార్ ఓట్లు అడగడానికి, ఏ ప్రాబ్లం పట్టించుకోవడానికి మటుకు మమ్మల్ని రావట్లేదు. దయచేసి మాకు రోడ్లు సైడ్ కాలువలు మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా చూడండి సార్. రేపు ఎలక్షన్లకు వచ్చి దండాలు దశకాలు పెట్టి మా శాత ఓట్లు అయితే వేయించుకుంటారు. మాళ్ళ పాళ్ళు మాత్రం పట్టించుకోరు ఎవరైనా సరే. మా వస్తారు ఏదో చూస్తారు వెళ్ళిపోతున్నారు. మా ప్రాబ్లం ఎవరు చూడాలి? ఇప్పుడు నీళ్లు పోసుకోవడానికి కూడా మాకు నీళ్లు లేవు. కొంచెం బురద అయితే ట్యాంక్ రాదు. చిన్న వర్షం పడ్డా కూడా బయటకు వెళ్ళదు కావట్లేదు. మాకు మండ్రగబ్బలు పాములు, మా అబ్బాయిని మండ్రగబ్బ కడితే అర్ధరాత్రి 11 ఇంటికి గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీస్ లేని మనిషిని నేను వేసుకుని వెళ్ళాను. అదే టైం అది మేము చూడపోతాం, అది ఏందని అడిగే కాడే ఉన్నారు వాళ్ళు. అంబులెన్స్ కూడా రాదు ఈ పై ఈ ఏరియాకి. మేము ఎంత ఉక్కిష్టం వెళ్ళబోతున్నామంటే మా బ్రతుకులు ఇంకెవరికి రాకూడదు కూడా. కానీ ఓట్లేషన్ అయితే అన్ని కులాల నాయకులు అందరూ వస్తారు ఇక్కడికి. ఏడాకు వచ్చి దండాలు పెట్టిపోతారు, అప్పుడల్లా మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదు. బాలకార్మిక వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలని నగర క్రైమ్ ఏఎస్పీ తిరుపాల్ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జరిగిన ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలను కార్మికులుగా మారిస్తే చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అఖిల భారత రైతు కూలీ సంఘం నారాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 70 సంవత్సరాల వృద్ధుడి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.